బాలీవుడ్ లో మిస్టర్ డిపెండబుల్ అన్న రేంజ్ లో ఫామ్ చూపించిన అక్షయ్ కుమార్ ఇప్పుడు కాస్త స్లో అయ్యాడు. కమర్షియల్ సినిమా, ఫ్యామిలీ డ్రామా, హిస్టరికల్ మూవీస్ తో షాక్ తిన్న తాను కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ఓ మై గాడ్ 2 తో బౌన్స్ బ్యాక్ అవుతున్నాడు. ఇప్పుడు మిషన్ రాణిగంజ్ అంటూ కొత్త కథతో ఆడియన్స్ ని థ్రిల్ చేస్తున్నాడు. ఓ మై గాడ్ 2 సినిమాతో బౌన్స్ బ్యాక్ అయిన అక్షయ్ కుమార్ ఇప్పుడు మళ్ళీ స్పీడ్ పెంచాడు. బడే మియా చోటా మియా, వెల్కమ్ 3, సూరారాయ్ పోట్రు రీమేక్ తో బిజీగా ఉన్న తాను మిషన్ రాణిగంజ్ ప్రాజెక్ట్ ని రిలీజ్ కి రెడీ చేశాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ ఆడియన్స్ ని థ్రిల్ చేశాయి. తాజాగా ట్రైలర్ లాంచ్ చేసి ఆడియన్స్ లో అటెన్షన్ పెంచాడు. జస్వంత్ సింగ్ గిల్ అనే మైనింగ్ ఇంజనీర్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. 1989 నవంబర్ 13న పశ్చిమ బెంగాల్లోని రాణిగంజ్ అనే మైనింగ్ ఏరియాలో జరిగిన ప్రమాదం చుట్టూ ఈ సినిమా కథ సాగనుంది. 350 అడుగుల లోతులో చిక్కుకుపోయిన కార్మికులను కాపాడుకునేందుకు మైనింగ్ ఇంజనీరింగ్ జస్వంత్ సింగ్ గిల్ ఎలాంటి మిషన్ చేపట్టాడు అనేది ట్రైలర్లో ఉత్కంఠభరితంగా చూపించాడు డైరెక్టర్. గనిలో చిక్కుకున్న వారి కోసం వారి కుటుంబీకుల ఆవేదనను చక్కగా చూపించాడు. జస్వంత్ సింగ్ గిల్గా అక్షయ్ కుమార్ పంజాబీ వేషధారణలో కనిపించి ఆకట్టుకున్నాడు. రుస్తుంతో అక్షయ్ కుమార్ కి మొదటి జాతీయ అవార్డును అందించిన టిను సురేష్ దేశాయ్ షార్ట్ గ్యాప్ తరువాత ఈ ప్రాజెక్ట్ చేశాడు. యథార్థ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్ అక్టోబర్ 6న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. మరి భారతదేశ మొట్టమొదటి బొగ్గు గనుల రెస్క్యూ గా పాపులర్ అయిన ఈ ఇన్సిడెంట్ అక్షయ్ కెరీర్ కి ఎలాంటి బూస్ట్ ఇస్తుందో వేచి చూడాల్సిందే.